ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం స్మాల్ బిల్డింగ్ కట్టుకుంటే కనుక మినిమం మనం 2 సెంట్ల స్థలంలో హౌస్ కట్టుకుంటున్నప్పుడు మనకి కబోర్డ్స్ అయితే మనకి చిన్నవిగా వస్తూ ఉంటాయి. అయితే మనం కబోర్డ్స్ మనం పెద్దవిగా చేసుకోవడానికి ఒక ప్లాన్ అయితే మనం వేసుకోవచ్చు. ఫ్రెండ్స్ అయితే నేను వాస్తు ప్రకారము ఈ కబోర్డ్స్ అయితే మీకు ఎలా సెట్ చేయాలనేది వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ మనకి ఫ్లాన్లో చూసినట్టయితే ఇంచుమించు మనకి 10 అడుగుల 6 అంగుళాలు వెడల్పులో మనం ఈ కబోర్డ్స్ అయితే 2 కబోర్డ్స్ అయితే ఇవ్వడమే జరిగింది. అయితే ఫ్రెండ్స్ మనం ఇదే ప్లాన్లో మనం ఈ విధంగా మనం కబోర్డ్స్ కట్టుకుంటే కనుక మినిమం మనం 9 ఇంచెస్ కట్టలు చెప్పిన 3 కట్టలు తీసుకున్న మనకి 4 ఫీట్స్ 4 ఫీట్స్ 4 అడుగులు చెప్పిన 2 కబోర్డ్స్ అయితే వస్తున్నాయి. అయితే మనం ఇంచుమించు మనకి వాస్తు ప్రకారము మనకి ఎక్కువగా చెప్పేది ఏమిటంటే మనకి వాస్తు ప్రకారము కిటికీ ఉన్న ప్లేస్ ఎదురుగుండగా కబోర్డ్ ఉండాలని చెప్పేసి చెబుతూ ఉంటారు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఈ ప్లాన్లో కూడా మనకి కిటికీ ఎదురుగుండగా ఇక్కడ కబోర్డ్ అయితే ఇవ్వలేదు, కానీ ఒక విండో ఎదురుగుండగా మనకి కబోర్డ్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్ అయితే మనం సేమ్ ఇదే విధానంలో కట్టుకుంటే కనుక మనకి కబోర్డ్స్ అయితే మనకి 4 అడుగులు అయితే వస్తుంది వెడల్పు. 4 అడుగులు వెడల్పులో మనకి కబోర్డ్స్ అయితే వస్తున్నాయి. ఇలా కట్టుకుంటే కనుక కబోర్డ్స్ అయితే మనకి చాలా చిన్నవిగా అయితే ఉంటాయి. బెడ్రూమ్ మినిమం మనకి బెడ్రూమ్ కబోర్డ్ వచ్చేసి 6 అడుగులు వెడల్పు అయితే ఉండాలి. ఇలా ఉంటే కనుక మనకి సమానంగా 3 డోర్లు అయితే వస్తాయి. మనం కబోర్డ్స్ అయితే మనకి ఫ్రీగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే మనకి ఇదే ప్లేస్లో మనకి బీరువా ఉంటే కనుక మనకి బీరువా కూడా అక్కడ సెట్ చేసుకోవాలి. అయితే డబల్ కబోర్డ్ వేసుకుంటే కనుక మనకి బీరువా సెట్ చేయడానికి అయితే మనకి కుదరదు ఫ్రెండ్స్. అయితే మనం ఇప్పుడు నేను సెపరేట్ మీ చేస్తే కనుక మనం ఈ కబోర్డ్ అయితే మనం డబల్ కబోర్డ్స్ అయితే మనం పెద్దవిగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే మనం ఈ గుమ్మం పక్కన మనం 9 ఇంచెస్ కట్ అయితే వేసుకోవాలి. ఆపోజిట్లో కబోర్డ్ వస్తుంది కాబట్టి 9 ఇంచెస్ కట్ అయితే మనం వేసుకోవాలి. ఈ కట్ నుంచి మనకి లోతు వచ్చేసి మనకి మినిమం కబోర్డ్ వచ్చేసి మనకి 14 ఇంచెస్ అయినా కానీ లోతు అయితే ఉండాలి. ఇలా ఉంటే కనుక మనకి డ్రెస్సెస్ అయితే పర్ఫెక్ట్గా ఫిట్ అవుతాయి అందులో. ఒకవేళ ఇంకా తక్కువగా ఉంటే కనుక డ్రెస్సెస్ అయితే మనకి బయటకు అయితే వచ్చేస్తూ ఉంటాయి. అయితే బెడ్రూమ్ కబోర్డ్ లోతు వచ్చేసి మనకి 14 ఇంచెస్ అయితే ఉండాలి. అయితే మనం ఈ 9 ఇంచెస్ నుంచి మనం బ్యాక్ అయితే తీసుకుంటే 14 ఇంచెస్ తీసుకుని మనం ఒక గోడ బెడ్ లెక్క మనం సెంటర్ పాయింట్ అయితే కట్టుకుంటే కనుక సెకండ్ కబోర్డ్ వచ్చేసి మనకి ఆపోజిట్లో సేమ్ 6 ఫీట్స్లో మనం ఈ పక్క ఇటు పక్కన కూడా మనం తీసుకోవచ్చు. 9 ఇంచెస్ వేసుకోవచ్చు. 9 ఇంచెస్ వేసుకుని మనం ఒక విండో అయితే పెట్టుకోవచ్చు. కబోర్డ్కి ఫిల్ వచ్చేసి మనకి విండోస్ అయితే పడకుండా మనం కర్టన్లో పడే విధంగా మనం ఈ కబోర్డ్స్ అయితే మనం కట్టుకోవాల్సి వస్తుంది. ఫ్రెండ్స్ అయితే నేను అక్కడ బీరువా కోసం నేను ఇక్కడ 3 ఫీట్స్ అయితే విడిచిపెట్టాను. మినిమం నేను 40 ఇంచెస్ వరకు విడిచిపెట్టిన తర్వాత ఒక్కొక్క కబోర్డ్ వచ్చేసి 6.5 ఇంచెస్ తీసుకున్నాను. ఈ 5 ఇంచెస్లో మనం 2 కట్టలు అయితే వేసుకోవచ్చు. 2.5 2.5 అయితే బ్రిక్ అయితే ఉంటుంది మనం గోడ బెట్ట లెక్క కట్టుకుని. అయితే మనకి కబోర్డ్ వచ్చేసి సెంటర్ కబోర్డ్ వచ్చేసి మనకి 6 ఫీట్స్ తీసుకుంటే కనుక సమానంగా 3 కార్నర్లు అయితే వస్తాయి. డోర్స్ కూడా మనకి సమానంగా కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. అంతేకాకుండా మనం ఈ కబోర్డ్స్ కట్టేటప్పుడు మనం కింది నుంచి కూడా మనం ఈ విధంగా కలిపి కట్టుకుంటే కనుక మనకి స్ట్రాంగ్ అయితే కబోర్డ్ అయితే ఉంటుంది. లేదంటే ఫ్రెండ్స్ మనం ముందుగా కబోర్డ్ కట్టేసుకుని పిన్లు మనం బ్రిక్స్తో అంటిస్తే కనుక అవి అంత స్ట్రాంగ్ అయితే ఉండవు. అవి మనం కబోర్డ్స్ చేపించుకున్నప్పుడు అవి వాటిని బలంగా మనం వాటిని వర్క్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి అయితే అవి ఊడిపోతూ ఉంటాయి. మనం ఇలా కలిపి కట్టుకుంటే కనుక కబోర్డ్స్ అయితే చాలా స్ట్రాంగ్ అయితే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం స్మాల్ బిల్డింగ్ ఉన్నప్పుడు ఈ విధంగా 2 కబోర్డ్స్ అయితే సెంటర్ గోడ వచ్చేసి మనకి గోడ బెట్టలు లెక్క కట్టుకుంటే 2.5 అయితే వస్తుంది. అయితే ఆపోజిట్లో మనం కబోర్డ్ అయితే కిటికీ కట్ట నుంచి మనం కిటికీ కట్ట ఫార్ తీసుకొని పిన్ వేసుకొని 6 ఫీట్స్ అయితే మనం తీసుకుని ఒక కబోర్డ్ అయితే వేసుకోవచ్చు. ఆపోజిట్లు కూడా సేమ్ మనం కిటికీ కట్ట బేస్ చేసుకుని కిటికీకి వేసిన కట్ట బేస్ చేసుకుని మనం ఈ కబోర్డ్ అయితే ఆపోజిట్లో కూడా కట్టుకోవచ్చు. ఎలా చేసుకుంటే మనకి కబోర్డ్స్ అయితే ఫ్రీగా ఉంటాయి, చూడటానికి లుక్ అయితే ఉంటుంది, మనకి ఏమైనా వాటిలో పెట్టుకోవడానికి అయితే ఈజీగా అయితే ఉంటుంది. చిన్న కబోర్డ్స్ తీసుకుంటే కనుక మనకి అంతగా ఎక్కువ మనకి డ్రెస్సెస్ అయితే పట్టవు.
అయితే ఫ్రెండ్స్ మనం రెండు కట్టలు కూడా సమానంగా మనకి లోతులు వచ్చేటట్టు చూసుకోవాలి. మనం ఈ కబోర్డ్స్ కట్టేటప్పుడు మనం ఈ అటుపక్క ఇటుపక్క మనకి లోతులు అయితే పర్ఫెక్ట్గా మనం చెక్ చేసుకుని అయితే కట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఇటుపక్క మనకి పెరిగిపోయినా కానీ బెడ్ అయితే మనకి కొంచెం ముందుకైతే వచ్చేస్తూ ఉంటుంది. ఈ లెంత్ ఎంత ఉందో మనం చెక్ చేసుకుని అయితే ఈ కబోర్డ్ అయితే కట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.